నా బంగారు కొండలు, నా రత్నాల హారాలు, మీరే నా పంచ ప్రాణాలు. మై బ్యూటిఫుల్ లేడీస్, సాయంత్రం 6 కొట్టగానే మిమ్మల్ని చూడకపోతే అదేదో ఒక బెంగ బాధ. అందుకే మీకోసం లక్ని హైదరాబాద్ నుండి గుంటూరుకి తెచ్చా. ఇప్పుడు రచ్చ రచ్చ చేద్దాం, పండగ చేద్దాం, ఓకేనా? ముందుగా మరి మన టీవీ ముందు కూర్చున్న మహిళలకు కూడా హాయ్ చెప్పాలి కదమ్మా. హాయ్ లేడీస్, వెల్కమ్ టు పండగ చేసుకో. మరి పండగ చేసుకోలో ముందుగా ఆడేద్దాము లెవెల్ 1. ఆడడానికి 4 కావాలి. ఆ 4 ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్. మీ పేరు? నా పేరు కిన్నెర. కిన్నెర గారు, మీ వారి పేరు? మనోహర్. మీ వారు ఎప్పుడన్నా మీకోసం పాట పాడారా? పాడారు. ఏం పాట? వెనక నుండి ఎవరో నేను వీడని వీడారు అంట. ఆ పాట కాదు పాడారు, కాకపోతే నాకు హిందీ రాదు. ఫోన్లే, కిన్నెర మీద ఒక పాట ఉంది కదా, ఆ పాట పాడారా? రొటీన్ గా పాడుతూనే ఉంటారు. రొటీన్ గా పాడుతుంటారా? ఏది ఎలా పాడతారు ఒకసారి పాడండి. కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి, చెమ్మక్కు చెమ్మక్కు చిన్న చిన్న, చెమ్మక్కు చెమ్మక్కు చిన్న చిన్న చిన్న. ఒక్కలైనా పాడతారా? నేను చాలా ఎక్సైట్ అయ్యా. హాయ్, మీ పేరు? స్వాతి. స్వాతి ఏం చేస్తుంటారు? బ్యూటీషియన్ అండ్ జాబ్ కూడా చేస్తాను. స్వాతి, మీరు అనకుండా మాట్లాడలేరా? మాటల్లో కూడా ఈవిడ ఎక్సర్సైజులు కమ్ వాకింగ్ చేస్తున్నారు కాబట్టి ఇంత ఫిట్ గా ఉన్నారండి. హాయ్. హాయ్. మీ పేరు? తేజస్వి. తేజస్వి ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, చెప్పండి మీ హాబీస్ ఏంటి? సింగింగ్ సాంగ్స్. అబ్బా, మొత్తానికి ఒకరు ఇప్పుడు పాట పాడబోతున్నారు. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపినే తలపులో తెలిపినది వలపులో మధురిమా, చెలిచూపుతాయినా ఉలకవా పలకవా, వలవేసి వేచి చూస్తున్నా దొరకని దొరకవా, ఇష్టమైన సకుడా ఇష్టమైన సకుడా ఒకసారి చూడరా పిల్లడా. ఎవడి జల్లో పూసి సారిగా పెట్టడం అంటే ఇదే. బాగుంది మేడం, పెట్టుకోండి. మీరు ఈ పాట ఎవరి కోసం పాడారు? మా హస్బెండ్ కోసం. ఆయన పాపం విని ఏమన్నారు? ఏమన్నా ఫ్లాట్ అయిపోయారు. విని ఆల్మోస్ట్ ఒక వారం రోజుల పాటు ఫ్లాట్ గా పడుకుంటుపోయారు. అంతే అంతేనా? సరే. హాయ్. హాయ్. చెప్పండమ్మా మీ పేరు? నా పేరు జయశ్రీ. జయశ్రీ, ఐఎమ్ డెంటిస్ట్. ఓకే. మై హాబీస్ ఆర్ క్లాసికల్ డాన్స్ ఇంట్రెస్ట్. ఓ వావ్, అవునా? డెఫినెట్లీ ఒక డాన్స్ చేసి చూపించాలి మా కోసం. ఓకే, అంతకన్నా ముందు గేమ్ ఆడేద్దాము. ప్రాపర్టీస్ ప్లీజ్. ఇప్పుడు మీ గేమ్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. గేమ్ ఏంటంటే, నేను సినిమా టైటిల్ని ఇంగ్లీష్లో చెప్తా, మీరు దాన్ని తెలుగులోకి మార్చాలి. అవి మన సినిమా టైటిల్స్ పేర్లే, తెలుగు సినిమా టైటిల్స్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ నేను ఇంగ్లీష్లో చెప్పిన వెంటనే టీమ్ ఏ నుండి టీమ్ బి నుండి ఫస్ట్ ఎవరైతే బాల్ తీసుకుంటారో వాళ్లే ఆన్సర్ చెప్పాలి. మీ మొదటి సినిమా టైటిల్ ఫ్రంట్ నో హ్యూమన్. ఎంత సైలెన్స్ వెనకున్న వైలెన్సా ఇదంతా? అమ్మమ్మమ్మా, సమాధానం? ఎదురులేని మనుషులు. మనుషులు లేరు అక్కడ, మనిషి ఒక్కడే. ఎదురులేని మనిషి. ఎదురులేని మనిషి హీరో ఎవరు? నాగార్జున. నాగార్జున, రైట్ ఆన్సర్. నేనేమన్నా పాయింట్? ఫస్ట్ పాయింట్ టీమ్ ఏకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, శశి లైన్ మ్యారేజ్. అబ్బా అమ్మా, అబ్బా తమ్ముడు, బాల్ తీసుకున్నావు. ఆన్సర్ శశిరేఖ పరిణయం. హీరోయిన్ ఎవరు? జెనీలియా. రైట్ ఆన్సర్ పాయింట్. సూపర్ అమ్మా, టీమ్ ఏకి 2 పాయింట్స్ వచ్చేసాయి. టీమ్ బి క్యా కర్ రే రే, బాల్ లేనా, ఆన్సర్ బోల్నా. నెక్స్ట్ టైటిల్ ఈసారి నేను తెలుగులో అడుగుతా, ఫర్ అ చేంజ్ మీరు ఇంగ్లీష్లోకి మార్చి చెప్పండి. ఫస్ట్ అయితే బాల్ తీసుకోండి. ఒంటి రక్షకుడు. ఫైవ్ 4 3 1 1 2 1 1 షోనా 1 పాస్. మీకు ఛాన్స్ వచ్చింది, చెప్పండి. బాడీగార్డ్. బాడీగార్డ్. బాడీగార్డ్ ద రైట్ ఆన్సర్. హీ ఇస్ ద ఓన్లీ ఆర్మీ.
ఐ మీన్ అబ్బా తమ్ముడు ఆన్సర్ అతడే ఒక సైన్యం రైట్ ఆన్సర్ టూ స్కోర్ తో ఉన్నారు. నెక్స్ట్ టైటన్ షీఈస్ ఆల్సో మై వైఫ్. చెప్పలేదు నేను మీ భార్యన అనే దగ్గర ఫిదా అయిపోయారా మీరు? అవును అంతేనా? అయ్యో యు నాటి. ఆన్సర్ ఆవిడ మా నన్ను చూపిస్తారేంటి మీరు? మీరే కదా అడిగింది. ఆవిడ మా ఆవిడ నేను మీ ఆవిడ ఏంటండి? ఆన్సర్ అయితే కరెక్ట్, ఆవిడ మా ఆవిడ పాయింట్. మీ నెక్స్ట్ టైటిల్ జంతు ప్రదర్శనశాల దగ్గరి వాళ్ళు అదే. ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పు దాన్ని. 5, 4 ఎగ్జిబిషన్, 3 జూ 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 జూనియర్స్ 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 ఏం రాశారా, సూపర్ రా మీరు, పాయింట్. ఇప్పటిదాకా జరిగిన ఈ పోటీలో టీమ్ ఏ దగ్గర 3 స్కోర్ లో ఉన్నారు, టీమ్ బి కూడా 3 స్కోర్ లో ఉన్నారు. ఇది చివరి ప్రశ్న. కమ్ తాళం చెవి. బాల్ తీసుకొచ్చింది ఎవరు అనేది పక్కన పెడితే దీన్ని నా మీదికి తోసింది ఎవరు? 5, 4, 3 ఇది కూడా పట్టించుకోవట్లా చెప్తా. 1 పాస్ రాకీ. Rocky is the right answer. Point. Cinema suvita mama, neeku cinema suvita mama. Singu singu teeni to, city kottita mama. Okay. Team B, chivari prashna ki correct ga answer cheppi lucky zone ki velthunaru. Team A, happy flying to Assam. Is our flight ticket book chesa meeku. Okay. Congratulations. Happy journey ra. Let's go to lucky zone. మొత్తానికి టీమ్ బి లక్కీ జోన్ లోకి వచ్చేసారు. హ్యాపీయా? హ్యాపీయా? ఫుల్ హ్యాపీయా. మీరు క్లాసికల్ డాన్సర్ అని చెప్పారు కదా, ఇప్పుడు ఒక మంచి డాన్స్ చేయాలి మా కోసం. ఎలాగో గెలిచారు కాబట్టి ఫస్ట్ అయితే డబ్బులు తీసేసుకోండి. మీరు గెలుచుకుంటున్నారు 3,600 రూపాయలు. థ్యాంక్ యూ. నిజంగానే మీరు చాలా 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 బాగా డాన్స్ చేశారు. ఎక్సలెంట్, వెరీ నైస్. వి లవ్డ్ ఇట్, వి లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆడేద్దాము ఆడియన్స్ లక్కీ జోన్. మీరందరూ ఒక్కసారిగా కాంచనలో మారిపోవాలి. ఓకేనా? లోపలున్న ఆ విజృంభించే కాంచల్ని బయటకు తీసుకురండి. మ్యూజిక్. మీ పేరు? ప్రవళిక. ప్రవళిక గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మేడం మీ పేరు? పూర్ణిమ అండి. ముద్దుగా అందరు పూరి అంటారు. ఈ వేరియేషన్ ఏంటి బాబు?
మీ పెళ్ళై ఎన్నేళ్ళయింది? 10 ఏళ్ళేనండి జస్ట్. 10 ఏళ్ళైనా ఆయనకి ఎప్పుడైనా ఈ విశ్వరూపం చూపించారా? లేదండి. లేదా? అంత పుణ్యం నాకెందుకు కలిగించారు పాపం? నీవుడేం తక్కువ తీసుకోరా, సేమ్ అక్క చెల్లెళ్ళే. పేరు? శివకుమారి. శివకుమారి ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీరు చెప్పండి, మీలో ఈ కాన్సర్న్ ఎప్పుడు బయటకు వస్తుంది? మా ఆయన అదిరేసి కాడు చందనం పెట్టమన్నప్పుడు. అర్ధరాత్రి కాలం వచ్చి అన్నం పెట్టమన్నప్పుడా? అప్పుడు ఈవిడ అన్నం ఎలా పెడతారంటే, ఇంకా కావాలా? వీడు సరే గాని చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తాను చెప్పాను గా, అన్నం పెట్టమన్నప్పుడు ఇసురు ఇసురు కొడతాను. ఏంటి ఇప్పుడు వస్తావా ఏం చేయాలంటారు? అక్క నేనే అనలేదు, అర్ధరాత్రి నేను మీ ఇంటికి కూడా రాను, అన్నం కూడా పెట్టలేదు. రా పెడతాను. ఏంది పెట్టేదే? అర్ధరాత్రి కాదా? వద్దు నాకు. అటు ఇవ్వండి మైకు. హాయ్. నువ్వెంట చాలా స్వీట్ గా కనబడుతున్నావు. థ్యాంక్ యూ. నీ పేరు? మహేశ్వరి. మహేశ్వరి, చెప్పు మహేశ్వరి, నీ హాబీస్ ఏంటి? స్లీపింగ్. స్లీపింగ్? నీలో కాంచన రూపం ఎప్పుడు బయటకు వస్తుంది? మా మమ్మీ డాడీ గిఫ్ట్ అడిగినప్పుడు. ఆ వైబ్రేషన్స్ వచ్చాయి నాకు. అయినా కూడా పాపం పిల్ల స్వీట్గా ఉందిలే అనుకున్నా. ఇంకేముంది, ట్రైనింగ్ ఇచ్చేసి ఉంటారు. చెప్పు తల్లి, నీకెప్పుడు వస్తుంది? మా మమ్మీ ఏదైనా అడిగినప్పుడు కొనబెట్టకపోతే వస్తుంది. అమ్మో, సరే గాని ఇందాక మమ్మీ అర్ధరాత్రి కాంచన తిరుగుతున్నప్పుడు ఎప్పుడన్నా నువ్వు చూసావా? చాలా సార్లు. పడుకునుంటే ఆవిడ ఇల్లంతా ఇలా తిరుగుతూ ఉంటారా? అవునా? కాదు, జుట్టేరు పోసుకొని కూర్చుండిద్ది. శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం. నాకేం తెలీదు దేవుడా, నేనేదో పొరపాటున సెలెక్ట్ చేశాను, కానీ ఈ నలుగురు మొత్తం సాకిని, ఢంకిని, లాకిని, మోహినిది జాతులకి బాగా చెందినవారు. మీలో ఉన్న ఆ దయ్యాలని పక్కన పెట్టి ఇప్పుడు రియాలిటీలోకి వచ్చేసేయండి, గేమ్ చూద్దాము. ఓకే, ప్రాపర్టీస్ ప్లీజ్. గేమ్ ఏంటంటే ఒక పాట ప్లే అవుతుంది. పాట ప్లే అయినప్పుడు మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండి డాన్స్ చేస్తూ ఉంటారు. పాట ఆగిన వెంటనే నేనేం చేస్తానంటే మీ చుట్టూ కొన్ని కుర్చీలను పెడతాను. మీరు ఆ కుర్చీలను వెతుక్కుంటూ వెళ్ళి కూర్చోవాలి. ఒకవేళ కూర్చుంటే సేఫ్, కూర్చోలేకపోతే ఎలిమినేట్ అవుతారు. ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 700, నెక్స్ట్ 8, 9, గెలిచిన వాళ్ళకి 1000. 3, 2, 1, మ్యూజిక్. Let's do kumudo. Monday gandalo ice cream bandila cool and cute ga unde annam rende kallato dandan tan kannula choopulo kollato teesa pranam hotuga ghatuga unde ni hippu ni natuga chatuga pattayana rappuga tappuga unde ni chetanu dakite nenu pattai pona ammado let's do కూతుళ్ళో ఎవరు? అమ్మా కూతురా, అమ్మా కూతురా. సారీ కట్టినా సల్వారీ చుట్టినా అల్లాడిస్తదే నీ అవుట్లైను. చూడండి మేడం, అమ్మా కూతుళ్ళు ఇద్దరే మిగిలారని చెప్పాక కూడా మీ కూతురు కుర్చీ పట్టుకుని మమ్మీ నువ్వు ఇటొచ్చి కూర్చో అనకుండా తన ఆట తను ఆడుకుంది మేడం. నిజంగానే తల్లులు మీకు జోహార్లు. మీరు చేసే త్యాగం మేము చేయలేము. ఎనీవేస్, ఐఎమ్ సో సారీ, మీరు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు, అది కూడా మీ కూతురు వల్ల. మీరు గెలుచుకుంటున్న రూపాయలు 700 పోనీల పిల్లే కదా, వదిలేండి. ఓకేనా? కంగ్రాచులేషన్. ఆ రెడీమా, ముగ్గురు మిగిలారు, 2 కుర్చీలు ఉన్నాయి. కుర్చీ 10 రూపాయలు. మ్యూజిక్ వేసుకో సుబ్బారావు. చూపించు లవ్ లవ్ రుచి.
బీభత్సంగానా? ఓకే, మీరు నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యారు 800 రూపాయలతో. కంగ్రాచులేషన్. ఒక్క కుర్చీయే మిగిలింది. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో ఇప్పుడు చూద్దాము. మ్యూజిక్. మరి మన అధ్యక్షురాలకి 1000 రూపాయలు. పాప అధ్యక్షురాలు గెలిచారు. కాబోయే అధ్యక్షురాలు ఈవిడ. ఆవిడ తర్వాత ఆ కుర్చీ ఈవిడే ఎక్కిపోతోంది. మరి ఈవిడకి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. పాపం పిల్లల దయ్యానికి కూడా మనం ఇచ్చేద్దాం 1000 రూపాయలు. ఆడేద్దాం లెవెల్ 2. ఆడడానికి నాకు 4 కావాలి. ఇప్పుడు దాకా కడుపారా నవ్వుకున్నాం కదా, ఇప్పుడు గట్టిగా ఏడుద్దాం. ఓకే, ఎవరైతే విరగబడి పగలబడి ఏడుస్తారో వాళ్ళలో నుంచి 4 నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? మ్యూజిక్. ఇప్పుడు ఒక గేమ్ ఉంది గురు, చూద్దాం ప్రాపర్టీస్. నేను ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెరీ సింపుల్ గేమ్. మీరు అండ్ మీరు ఇద్దరు ఒకటేసారి ఆడేస్తారు. 3-2-1 గో అనగానే టీమ్ ఏ నుండి ఒకరు టీమ్ బి నుండి ఒకరు వచ్చి రింగ్ లో నుంచి ఉంటారు. దీన్ని ఊదాలన్నమాట. ఇక్కడ బలూన్ ఉంది కదా, సో ఆ బలూన్ ని మీరు ఈ పైప్ ద్వారా ఊది 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 బాగా పెద్దది చేసి టాపని పగిలేదాకా ఊదాలి. పగిలిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి మీ సైడ్ ఒక ప్లేట్ పెట్టాము, మీ సైడ్ ఒక ప్లేట్ పెట్టాము, ఈ పైప్ ని అక్కడ పెట్టేయాలి. పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చి మీ పార్ట్నర్ ఉంటారు కదా, ఆవిడకి హైఫై ఇవ్వగానే ఆవిడ ఇంకొకటి తీసుకుని ఊది మళ్ళీ పగలగొట్టి పెట్టేసి వస్తారు. ఇలా మేము మీకు ఇచ్చిన సమయంలో ఎవరైతే ఎక్కువ పైపులని అక్కడ పెడతారో వాళ్లే ఈ రౌండ్ గెలిచినట్టు. ఓకే, అర్థమైపోయింది కదా. 2 కి ఆల్ ద బెస్ట్ చెప్పేసేయండి. రెడీ, 3-2-1 గో. అసలు టీమ్ బి సంగతి పక్కన పెడితే టీమ్ ఏ వాళ్ళు ఆడారండి. అసలు అసలు అలా 4 మీరు అలా పెద్ద పెద్ద బెలూన్స్ ఊది బ్లాస్ట్ చేస్తుంటే హ్యాట్స్ ఆఫ్ టు యు మేడం. నవ్వుతున్నారు. మొత్తం 4 నా స్కోరే. పోనీలే, మరీ ప్లేట్ లో ఏం లేకపోతే బాగోదు కదా అని ఏదో నేను అలా పగల కొట్టి పెట్టా. ఆ ప్లేట్ ఇలా తెచ్చుకోండి. ఓకే, టీమ్ బితో మాకు సంబంధం లేదని చెప్పానా? ఏంటి మీరు చేసింది? ఏదన్నా చేశారంటే అది టీమ్ ఏ చేశారు.
లెక్క పెడదా? ఏంటి లెక్క పెట్టాలా? దిన్నా అవసరమా? ఊరికే నా చేతులు చొప్పి గంట శోష తప్ప. ఒకటి రెండు మూడు నాలుగు. ఇప్పుడు కష్టపడి గేమ్ ఆడిన టీమ్ బి స్కోర్. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, కంగ్రాచులేషన్స్. కష్టే ఫలి అనిపించారు మీరు. ఏదేమైనా టీమ్ ఏ వాళ్ళలా మీరు ఆడలేదు. ఓకేనా? ఏదో ఆడారు అంతే. లక్కీ జోన్ లోకి అయితే వచ్చేసారు. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,500 రూపాయలు. ఓకే, ఇదండి ఈరోజు గుంటూరు మిర్చి లాగా ఘాటు ఘాటుగా కారం కారంగా సంతోషంగా సాగింది మా పండుగ. చేసుకో మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫిర్మిలెంగే. అంటిల్ దెన్ సీ యు, బై బై.